ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మొట్టమొదటి ప్రగతి భవన్ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ కుల సంఘాలు, తర్వాత ఎంప్లాయీస్, విద్యార్థి సంఘాలు, రాజకీయ సంఘాలు అన్ని పార్టీలతో కలిసి కొంత మనము తెలంగాణలో ఆవేశంతో మేము అందరినీ సాధించాలనేటువంటి చట్టబద్ధత కొంత లోపం అవగలేక లేని వలన ఆవేశంతో ఉనికిరికి చదివినటువంటి విద్యార్థులు మేము అందరినీ సాధించాలనేటువంటి ఆవేశంతో ప్రయత్నం చేశాను. మరి దాంట్లో మొత్తం తెలంగాణ ఉన్నటువంటి ఎన్ని అయితే ఆదివారి కులాలు ఉన్నాయో ఒక మంచి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మనకు నష్టం జరిగింది అని ఆత్మవిశ్వాసం మనం చేసినాం. అన్ని కులాల వారు తెలంగాణ ఉన్నటువంటి అన్ని ఆదివారి కులాలు, మరి ఆ కులాలు ఆదివారం జిల్లా నుంచి అందరి నాకుల పండాలు, రాజకీయ నాయకులు అన్ని పార్టీలను ఉమ్మడి జిల్లా నుంచి రాజకీయ నాయకులను అందరినీ చూసినాం. కప్పు కానీ, లక్ష్మి, నగేష్ అన్ని రాజకీయ పార్టీలను పార్టీకి సంబంధం లేకుండా మీ అభిప్రాయం చెప్పాలి, మనం ఆదివారం ఏ విధంగా బాగుపడతాము అనే అభిప్రాయం స్వీకరించినాం. రాజమండ్రి సేవామంత్రి స్టేట్ కలెక్టర్ కమిటీగా నటన మంత్రిగా పెట్టి అక్కడ అందరి అభిప్రాయం చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఉన్నారు. సరే ఏ ఆలోచనలో ఏం జరిగినా కానీ రాష్ట్రం కలిగినటువంటి చేయడానికి మనం అనుభవించకుండా మన పని చేయాలనే ఒక ఆత్మలో మీ అందరు కలిసి చేసే కలవాలి. ఏ విధంగా తీర్మానం చేసి మరి అదేవిధంగా గ్రామంలో లేకపోతే వరంగల్లో కాంక్రావ్ గారు మీ అందరు కలిసి అందరూ ఒకే ఏకాధికారంతో మన ముఖ్యమంత్రిని కలవకపోతే ఇక మన మార్గం లేదు అనే ఉద్దేశంతో మరి అందరు కలిసి నరేష్ గారు, లక్ష్మి గారు, సభ్యు గారు, కాంతరావు గారు అందరి కలిసి తెలంగాణ ఆదివాసీ ఎమ్మెల్యేలను అందరినీ కలిసి ఆదివాసీ సమాజము ముఖ్యమంత్రి గారు కలవాలంటున్నారు. మరి పిలిచినప్పుడు రాలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మనకు అవకాశం ఇస్తారో లేదో మరి మీరు అనుకున్న కనుక ఒకసారి మేము ప్రయత్నం చేస్తాం, మీ సంఘాలు కల్పిస్తాం అని ఒక ప్రయత్నం చేసి జనవరి 2వ తారీఖున ఉమ్మడి జిల్లా అసెంబ్లీలో మీటింగ్ పెట్టి మన 4వ తారీఖున మందు పోయి 3 పోయి అన్ని ప్రభుత్వ రాజకీయాలకు ఎలాంటి లేకుండా కుల సంఘాలకు అన్యాయం జరుగుతుందో, ఆదివారులకు అన్యాయం జరుగుతుందో దాని మీద చర్చిస్తారనే ఉద్దేశంతో మీ అందరం ఒక ఏకగాదిగా ముఖ్యమంత్రి కలవడానికి మీరు డేట్ తీసుకోవాలని కాంగ్రెస్ గారిని కోరడం జరిగింది. మరి ఎంత సాధ్యమే కాస్త ముఖ్యమంత్రి గారిని టైం ఇప్పిస్తా మీ కోరిక మేరకు ముఖ్యమంత్రి మాకు గతంలో చెప్పారు మీకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులు ఇప్పుడైనా ఉపకరణం ఉపకరణం ఉన్నాడు. మరి తిరిగి మారని న్యాయం చేయాలనుకున్నా కానీ మీరు ఆదేశంలో పడగేస్తున్నారు అని మాకు చెప్పింది అని నాంగరావు గారు, కప్పు గారు, లక్ష్మి గారు, నాయక్ గారు చెప్తే మాందరూ మన గేట్ తీసుకుంటే తప్పకుండా వస్తుందని మరి ఈరోజు నిన్ననే ఫోన్ చేసి మాజీ గారు మరి చిన్నసారు కుమ్రా రామరావు సారు కుమ్ర కుమ్రా రామరావు సారు అంత మంచి రోజు ఏదో ఇచ్చాడు భారతదేశం వచ్చినటువంటి గణతంత్రి బాబాసాహెబ్ ఈ డేటు ఈరోజు మా కుమ్రా రామారావు గారు మనకు డేట్ ఇచ్చినాక మా కోరికలన్నీ పూర్తిగా ముఖ్యమంత్రి విసిపోయి ఎన్నైతే మీరు మన పాదాలు ముఖ్యమంత్రి పాదాల ద్వారా మన ప్రతిపాదితులు జంగబాయి సాక్షిగా, నాగదేవు సాక్షిగా, మరి సమర్థాల సాక్షిగా ఎన్నైతే కులదేవుడు మన ఆదివారులకు భీముదేవుడు కానీ మహిమదేవుడు కానీ
అందరూ కూడా ఈరోజు మరి ఏ మందులో ఉండి మామూలు రైతాంగం ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ దీవుని మార్చి మీ పాదాలయ్యి మా కన్యాందరికీ దానికి నైతికుంటున్న మరి పక్కలు ఒప్పి జరిగినా కూడా మేము మాత్రం మీకు దూరం లేదు దగ్గరలోని అదేవిధంగా నా కోరికే చిట్టు చెడు తెలంగాణలో ఇది చిట్టు చెడుకి రాలే అప్పుడు ఏదైనా అందులో 90% పిల్లలు పోయినాయి ఎదుర్కొన్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాలు పోయినాయంటే మీకు తెలుసు మాకు తెలుసు మా బాధను అర్థం చేసుకోవాలా పేరు మీద మాట్లాడతారు మా బాధని వినిపిస్తున్నాను అయితే 90% వస్తే ఈ తొమ్మిది ఎన్ని కులాలు ఇవ్వాలి కులాలు వచ్చినాయో అందరికి 5% అందులో ఇవాళ దీవతి కోర్టు కొట్టేసింది కనుక ఆ గతంలో ఉన్నటువంటి చోటు ఎంతమంది దీవతిని కొట్టేసి కోర్టు కనుక ఇక మన మరి 317 దీవో వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అందరూ కూడా బాధపడతారు కానీ పిల్లలు కలిసి ఎక్కువ పెట్టున్నాం మనం మామనాటి మామరాజాన్ని ఎక్కువపోతున్నాం మనం ఎక్కువ ఉద్యోగాలు చెప్తున్నాం ఇక మా పిక్చర్ కారణంగా పిక్చర్ లేదని చేశారు తీసేసి కట్ట అది కోర్టు తీసేసింది మా వాళ్ళు కేటీఆర్ తీసేసాడు దేశానికి తీసేసాడు ఇక మనకు ఇవాళ మన పరిస్థితి ఎంతైంది బాధపడుతున్నారు మరి నిజంగానే మరి రామారావు గారిని మేము కోరేది జీవో తీరిలో 10% అని మిగిలినాం ఇవాళ జీవో తీరు కొట్టేసిన తర్వాత రాజంగా భద్రత లేదు కానీ చట్టపల్ లేదని నేను కోర్టు కొట్టేసిందే అన్న తర్వాత ఏదైతే మనకు 6% ఉద్యోగాలు దొరుకుతాయి 6% ఉద్యోగాల్లో ఏదైతే 100% ఉద్యోగాలు 10% రాలేకపోయినాము ఇవాళ మరి 6% ఉద్యోగాలు మనం 100% రాగలుగుతామా ఇంత పెద్ద కులాలన్నటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి ఆదివారి సమాజంకు మరి అన్యాయం చేసేటువంటి వాళ్ళ వైపు మరి మనం పోయి మనం మళ్ళీ విడేయకపోతే అన్నం పెట్టది పాలేది మరి మనం అందరూ కలిసి అనుకునేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు మనం పోయే సమాజంలో మేము ఈ ఇలాగ బతుకున్నామని బుర్ర చెప్తే మన పెద్ద పెద్ద చూపుంది ఆయన ఏ వారికి ఇచ్చినా జగబాయి వారికి ఇచ్చినట్టే ఈ నాగదేవుడు వారికి ఇచ్చినట్టే సమరాస వారికి అటువంటి పెద్ద మంది కాలం మనం పోయి మొరవ పెట్టుకుంటే మనకు కూడా వరం చూసుకుని మన గాయం జరుగుతుందని రావడం జరిగింది మరి నాకే మరి దీవో తిరిగి పోయినాక మరి దీవో తిరిగి పోతే మరి దీవో తిరిగి చట్టబద్ధత చేస్తారా లేకపోతే దానికి బదులు ఇంకొక దీవు తీసుకొని మరి చట్టపద్ధతి చేయాలని ప్రాణం మేము కోరుతున్నాం ఆ చట్టపద్ధతి లేకపోతే ఇక మావులు ఎలాగ మారిపోతారు తల్లు గుర్రెట్టారు వలసపోతారు వేరే మార్గంలో పోతారు ఇక వాళ్ళ మరో ప్రయత్నం అంటే మాకు అసలు ఇక ఉద్యోగం రావాలి ఇక మనకు ఉద్యోగం రావాలి వ్యాపారం ఏమవుతాయి అని అనుకున్నాం కనుక ఆ దీవును తిరిగిన చట్టబద్ధ చేయండి లేకపోతే వేరే దీవులను తీసి మరి మనకు మనకు ఆదివాసులను ఎడ్యుకేషన్ ఉద్యోగాల పరంగా ఆదుకుంటారని నేను కోరుతున్నాను ఇదంటే దీవులలో అది ఏదైతే ఫిక్స్డ్లో ఏరియాలో ఫిక్స్డ్ ఏరియాలో ఏదైతే కొత్త దీవులు ఇచ్చిందో ఎదంటి గ్రామంలో ఆదివాసు ప్రాంతంలో మీరు దాన్ని రద్దు చేయాలి మనసులో అలాంటి ప్రజల ప్రాంతంలో ఇంకా కొత్త నోటిఫికేషన్ చేసి కొత్త దీవులు ఇచ్చినట్లయితే ఆదివాసులను మన నాయకత్వంలో సమగ్రంగా మరి రాజకీయాలు ఎంత పేరు రామారావు ఎంత పేరు మరి రామారావు మీకు కూడా పేరు ఉంటుంది రాజకీయాలు ఉంటాయి పోతాయి దృష్టిగా ఉంటాయి పోతాయి కానీ చేసినటువంటి కనుక మీకు ఉంటుందని కూడా నేను కోరుతున్నాను మరి మరి దాంతో పాటు నేను దగ్గర మాట్లాడుతున్నా ఈ ఎడ్యుకేషన్ విషయం ఉద్యోగం పెట్టడం జరిగింది మరి ఎడ్యుకేషన్లో పిఎస్సీ పట్టణంలో ఏదైతే ప్రాంతంలో చిన్న చిన్న ఎక్కువ పెంచాలి చేసుకోవచ్చు ఎక్కువ 200 20 కిలోమీటర్లు మరి పిఎస్ సెంటర్లు ఉన్నాయి మరి మేమందరం తరపునుంచి మంత్రి గారిని రామారావు గారిని ఉమ్మడి రామారావు గారిని నేను కోరుతున్నాం మాకు పిఎస్ సెంటర్ పెంచాలి
యజ్ఞశ విషయంలో వస్తే ఏదైతే ఎదుర్తి వరకు మనకు ఆక్రమిస్తున్నాయో ఎదుటి వరకు ఉన్నటువంటి ఆక్రమిస్తున్న జూనియర్ కాలేజీలో చేయాలి. జూనియర్ కాలేజీ కొన్ని చేయాలి. ఆదివారులు ఆదివారి ప్రాంతంలో ఎదుటి ప్రాంతంలో మరి కాదు కాకుండా డిగ్రీ కాలేజీలు దాంతో పాటు ఆ ప్రాంతంలో కొన్ని డిగ్రీ కాలేజీలు దాంతో పాటు ఎదుటి ప్రాంతంలో సాంకేతిక పరిశ్రమ లేకుండా ఎడ్యుకేషన్ లేకుండా ఆదివారి ప్రాంతంలో డిగ్రీ కాలేజీ ఏర్పడేయాలని మంత్రి గారు కోరుకుంటారు. ఈ విషయంలో మరి దీనికి వస్తే మరి మనం ఎడ్యుకేషన్ లో వస్తే ఇవాళ మనం అందరం చూస్తున్నాం టీవీ గారు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను చంద్రపూర్ నుంచి ఇక్కడ మరి 300-400 కిలోమీటర్లకు ఇరిగేషన్ తాగుతున్న తాగుతుందని నేను తీసుకొస్తున్నాను. మనకు కూడా ట్రైన్ మేము వస్తుంది మన కాలు వస్తుంది కానీ ఆ ట్రేన్ ఏరియాలో వస్తుంది ట్రేన్ ఏరియాలో వస్తుంది మనకు ఉన్నటువంటి గోడలు గోడు కూడా కావచ్చు పోయి కూడా కావచ్చు నుంచి కూడా కావచ్చు. అయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి విషయంలో వస్తే మాకు చిన్న చిన్న కుంటలు కట్టాలి. చిన్న చిన్న కుంటలు కట్టి 100 ఎకరాల నుంచి అయితే 500 ఎకరాల వరకు మనకి ఇరిగేషన్ పర్పస్ లో ఆ ట్యాంక్ శాంక్షన్ చేసి దాన్ని డెవలప్ చేసి 500-500 ఎకరాలను తాగునీరు అందిస్తారని మరి కేటర్ గారిని కోరుకోవడం జరిగింది. ఆ సబ్స్టేషన్ కొత్త ఏర్పాటు చేయాలి. ఇలాంటి సబ్స్టేషన్ కొత్త ఏర్పాటు చేయాలి. దాంట్లో మోటార్ పెట్టాలి కరెంట్ కంబాలు వేయాలి. దానికి సంబంధించినటువంటి మోటార్ కానీ బోర్వెల్స్ కానీ డ్రిప్స్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఆదివారులకు మీ నాయకత్వంలో మీరు చేసినట్టయితే కొంత సూర్యుడు లేకుండా మీ నాయకులు లేకపోతే నేను ఇవాళ ఎడారి వేస్తున్నాం. భూములు ఉన్నాయి పంటలు వేస్తున్నారు వీళ్ళు లేరు పంట పండాయి అందరు చూస్తున్నారు. మరి నాయకత్వం వీళ్ళు ఇచ్చారు మరి బట్టలు కూడా ఇంకా కేంద్ర వీలు ఇచ్చినట్టయితే కేటీఆర్ గారు కేసీఆర్ గారు మేము రుణపడి ఉంటామని మా వాళ్ళందరూ కూడా ఏకాగ్రత వచ్చారు. ఈ విషయాలని ఈ విషయాలన్నీ రాను ముందు తీసుకురావాలని వచ్చాము. మరి తప్పనిసరి మేము ఏదైనా అన్ని రంగాల్లో ప్రభుత్వ పనులు ఏదైతే ఎస్కీలు ఉన్నాయో ఎవరైతే భూమి లేని పేదలు ఉంటారో పీజీ కానీ డిగ్రీ కానీ చేసిన వాళ్ళకు పెద్ద పెద్ద 10 మందికి 5 మెంబర్లకు కోరుకునే వరకు సబ్సిడీ ఇచ్చి ఆ కూడల కోసం ఆ ప్రాంత పేరు డిసిజన్ చేయకుండా వాళ్ళను డిసిడెంట్ వాళ్ళ కొత్త కొంతమంది కూడా ఉపాధి కల్పించిన రైతులని కూడా నేను మంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఈ విషయంలో మరి మీకు ఎప్పటి కూడా మీరు చూడండి 2003 నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నుంచి ఒక చరిత్ర తీయండి. కేసీఆర్ గారి గతంలో 2003లో మమ్మల్ని తీశారు కార్యక్రమం ద్వారా నేనే వచ్చాను. కేసీఆర్ గారి ఇంకా నేను భోజనం చేసి మాట్లాడినా మీరు మాకు టీఆర్ఎస్ జాయిన్ అయ్యలేదు అంటే సార్ మాకు ఒక అబ్బాయి ఏంటంటే ఉన్న రోజు సీట్లు సంబంధాలు గీయాలంట మా గొడవలకు గీయాలంట అందుకోసం డబ్బులేనంటే రాజకీయాలు నేను ప్రాబ్లం చేశారు ఒక గొడవలకు కూడా అమ్మడం రాగేదాన్ని ఒక గొడవలు కాబట్టి ఈ విషయానికి 2 సీట్లు గెలిపించాను 2003 2 సీట్లు కూడా గెలిపించాను. మరి కానీ మొదటి పద్నాలుగులో కూడా రాజకీయంగా కూడా ఈ నాయకులు ఏమో నేను ప్రజలు ఏంటన్నారు ప్రజలు ఏమిటి అంకం మీద ఉన్నారు ఈ స్వాసం మీద ఉన్నారు పద్నాలుగులో కూడా ఎదంటి ప్రాంతంలో ఉన్న సీట్లు ఇవాళ సర్కారు కూడా పెద్ద మనతో ఆ ప్రాంతంలో ఉన్న 2 సీట్లు కూడా అమలు చేస్తున్నట్టు కనుక మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు మరి వీటికి బాధలు ఏకకాలంలో ఇంకా మన పార్టీ సర్కు గారు వచ్చారు మేము అందరం ఉన్నాం ఇంకా మీకు బలం జరుగుతుంది మా ఆశ జరుగుతుంది మీకు బలం జరిగితే మీకు బలం జరిగితే మాకు ఆశ జరుగుతుంది మేము బతుకుతున్నటువంటి విశ్వాసం జరుగుతుంది అనుకోకుండా ఆ ఈరోజు ప్రత్యేకత మేము మంత్రి ముఖ్యమంత్రి గారిని కలవాలని దాని జరిగింది. మరి ఆంధ్ర నిన్న భోజనం నిన్న దాంట్లో మాట్లాడడం తర్వాత ఎక్కడైనా డేట్ ఇస్తే మనం తీసుకున్న మేము ఒక పార్క్ ఒకసారి వినిపిద్దామన్న ఉద్దేశంతో ఈ జగన్మాతలు చూస్తున్న అందరూ కూడా మరి ఈరోజు మరి మన సమస్య ఏదైతే ఉన్నాయో వాటిని వినిపించడానికి చాలా ఇంకా ప్రాంతంలో రోడ్లు లేవు గిరిజన ప్రాంతంలో ఆదివారి ప్రాంతంలో రోడ్లు లేవు రోడ్లు చేయాలి వాళ్ళకు సరైనటువంటి రోడ్లు అక్కడ ఉండిపోతే ఇంక ఇతరులతో మనకు రాకపోతే మనకు చుట్టిన కట్టుకోవాలని ఎవరు కట్టుకోవాలి కావాలని ఇక మా వాళ్ళు ఎవరు నడుచుకుంటే దేశాల గారు కేటీఆర్ గారు చూస్తే పడి ఉన్నారు అట్లే పడి మనం నచ్చిపోదాం వర్క్ చేయిపోదాం వచ్చింది అటు వేళ రైతు పనుకోవాలి. మరి అటువంటి దాన్ని అటువంటి అప్పటి మంచి పేరు
Nu am văzut, 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 nu am văzut,